పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె జ్ఞానవాణి వీక్షితులకు శుభోదయం ఈనాటి మన ధ్యానాంశం విశ్వాసములో ఎదుగు నిర్త్యరక్షణ పొందు జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణానికి ఆరంభం తల్లి గర్భం ముగింపు సమాధి గర్భం కానీ క్రైస్తవ విశ్వాసం ద్వారంలో ప్రవేశించి దైవ సన్నిధికి చేరడమే కాబట్టి జీవితం మారుచున్నదే కానీ నాశనం అగటలేదు అని సత్యశ్రీశ బోధిస్తుంది మరణం అంటే ఏమిటి తరువాత ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం దైవకుమారుడైన క్రీస్తు పునరుత్నం క్రీస్తు ప్రభు శుక్రవారం నాడు మూడు గంటలకు తన తుది శ్వాసను విడిచాడు అయితే యూదుల చట్ట ప్రకారం మృతదేహాన్ని మరణించిన రోజే సాయంత్రం ఆరు గంటలలోపు భూస్థాపితం చేయాలి ఎందుకంటే ఆరు గంటలకు యూదులకు విశ్రాంతి దినం ఆరంభమవుతుంది విశ్రాంతి దినమున మృతదేహాన్ని భూమిపై ఉండకూడదు ఆ రోజున యూదుడు కేవలం దేవుని పైన మాత్రమే మనస్సు ఉంచాలి మృతదేహం పైన కాదు లేవియ కాండము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనం అదేవిధముగా పవిత్ర శుక్రవారం రోజున క్రీస్తు పార్థివ దేహం సమాధిలో ఉన్నది అంటే మన పాపం కూడా క్రీస్తుతో పాటు సమాధి చేయబడింది ఈ పవిత్ర శనివారం రోజున గురువులు వ్యక్తిగతంగా కానీ సంఘంతో కానీ దివ్య పరిపూజను సమర్పించరాదు ప్రభు శరీరాన్ని కూడా స్వీకరించకూడదు అయితే ఎవరైనా పవిత్ర శనివారం రోజున మరణావస్థలో ఉంటే వారు మాత్రమే ప్రభు శరీరాన్ని స్వీకరించడానికి అర్హులు క్రీస్తు ప్రభుని పార్థివ దేహం సమాధిలో ఉన్నది కనుక ఈ పవిత్ర శనివారం రోజున ప్రతి క్రైస్తవుడు ఆయన సర్వమానవాణి కోసం పడిన శ్రమలు మరణాన్ని స్మరించుకుంటూ ఒంటరిగా కానీ కుటుంబ సభ్యులతో కానీ కలిసి ధ్యానించుకోవాలి క్రీస్తు ప్రభుని బంధించి ఆయనకు శిలువ మరణం అమలు చేయగానే ఆయన శిష్యులు చెల్లా చెదరయారు క్రీస్తు మరణించిన తక్షణమే వారు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని అచ్చటనే ప్రాణభయంతో ఉండిపోయారు క్రీస్తుని కాలి సమాధి ఉత్తానానికి నిదర్శనం మరణించిన తరువాత మనం కూడా మహిమాన్విత జీవితం పొందాలంటే మన విశ్వాసం మనకు ఆదర్శం తెలుగు నానుడి ప్రకారం ఒక క్రైస్తవునిగా మదిలో వాక్యం ఉండాలి లూకా స్వార్థ రెండవ అధ్యాయం ఐదవ వచనం గదిలో ప్రార్థన ఉండాలి మత్తై స్వార్థ ఆరవ అధ్యాయం ఆరవ వచనం వీధిలో మన సాక్ష్యం ఉండాలి మత్తై స్వార్థ పదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఇవి మూడు మనం మరణించేంతవరకు కలిగి జీవించాలి ప్రియదేవుని సంగమ నాడు ఏ శిష్యులు భయపడి పారిపోతే నేడు క్రైస్తవ లోకం కూడా క్రీస్తుని విస్మరించింది పవిత్ర శనివారం రోజున కనీసం రెండు మూడు గంటలైనా క్రీస్తుని మనస్సును స్మరించుకోలేకపోతున్నాం ఉత్తాన పండుగని ఆధ్యాత్మికంగా కొనియాడలేకపోతున్నాం బాహ్య సిద్ధపాటు మాత్రమే కోరుతున్నాం పవిత్ర శనివారం రోజున గుడిలో గుడి ఆవరణలో ఎంతో సమయాన్ని అలంకరణకు వెచ్చిస్తున్నా సంగీత సంకీర్తన సాధనలో లీనమైపోతున్నా ఇది కేవలం కొంతవరకు మాత్రమే అవసరం ఈరోజు మనస్సున క్రీస్తుని పదిలపరుచుకొని కొన్ని గంటల పాటైనా ఆయనను స్మరించుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరూ బలపడాలి దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడు కనుక ఈ పవిత్ర శుక్రవారం రోజున నిశ్శబ్దం ఏకాంతం మౌనం ధ్యానం అవసరం దేవుడు సంభాషించుడకు ఇవి సాధన పరికరాలు దేవుడు మిమ్ములను ఆశీర్వదించుగాక ఆమె పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె